మరో సెలబ్రిటీ జంట వీడిపోయింది తమిళ స్టార్ హీరో ధనుష్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య పద్దెనిమిదేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు పదిన్నేళ్ల పాటు కలిసి ఉన్న తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ధనుష్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఐశ్వర్య ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇదే విషయాన్ని ధృవీకరించింది వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతున్న హీరోలు హీరోయిన్స్ డైవోర్స్ తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది సినీ పరిశ్రమలో మరో జంట విడాకులు తీసుకుంది ఇప్పటికే నాగచైతన్య సమంత విడాకులు తీసుకోగా ఈ విషయం ముందే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య విడిపోయారు తమ పద్దెనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ఈ జంట వీడ్కోలు పలికింది విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ధృవీకరిస్తూ ధనుష్ ఐశ్వర్య లేఖలను విడుదల చేశారు తాము విడిపోతున్నట్లు హీరో ధనుష్ ట్విట్టర్లో ప్రకటించాడు పద్దెనిమిదేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికినట్లు ఇరువురు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు ధనుష్ తన లేఖలో మేం పాటు కలిసి ఉన్నామని తెలిపాడు స్నేహితులుగా భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా శ్రేయోభిలాషులుగా ఇలా ఎన్నో రకాలుగా కలిసి జీవించామన్నాడు ధనుష్ మా జర్నీ అర్థం చేసుకోవడం సర్దుకుపోవడం అలా సాగిపోయిందని అయితే ప్రస్తుతం తాము దారుల్లో నిలబడి ఉన్నామన్నాడు ఐశ్వర్య తాను దంపతులుగా విడిపోతేనే మంచిదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు ధనుష్ దయచేసి తమ నిర్ణయాన్ని గౌరవించాలని లేఖలో కోరాడు ఈ విషయం పట్ల తమకు అవసరమైన ప్రైవసీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు ఓం నమః శివాయ స్ప్రెడ్ లవ్ అంటూ ధనుష్ తన పోస్ట్లో రాసుకొచ్చాడు రెండు వేల నాలుగులో హీరో ధనుష్ ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు వీరిద్దరూ హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు వీరి దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ధనుష్ ఐశ్వర్య మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి కొన్ని సంవత్సరాల క్రితం సంచలనంగా మారిన లీగ్ ఉదంతంలో ధనుష్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అప్పటినుంచి వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది హీరో ధనుష్ ప్రముఖ తమిళ్ డైరెక్టర్ నిర్మాత కస్తూరిరాజా కుమారుడు ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ధనుష్కు అన్నయ్య అనతికాలంలోనే ధనుష్ పాపులర్ హీరో అయ్యాడు వైదిస్ కొలవేరి పాటతో హీరోగా ధనుష్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఐశ్వర్య తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు కోలీవుడ్లో దర్శకురాలుగా కొనసాగుతోంది తన తండ్రి రజనీకాంత్ రెండు సినిమాలకు ఐశ్వర్య దర్శకత్వం వహించింది రెండు వేల పన్నెండులో ధనుష్ హీరోగా తన మొదటి సినిమా త్రీకి దర్శకత్వం వహించింది ఐశ్వర్య పదేళ్ల క్రితమే యూట్యూబ్ ను షేక్ చేసిన వైదిస్ కొలవెరి సాంగ్ ఈ సినిమాలోదే ఆ తర్వాత గౌతమ్ కార్తిక్ హీరోగా వాయ్ రాజా వాయ్ అనే సినిమాకు కూడా డైరెక్షన్ చేశారు ఈ సినిమాలో ధనుష్ కూడా అతిథి పాత్రలో నటించాడు ఏదేమైనా పాటు అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట విడాకులు తీసుకోవడం కోలీవుడ్లోనే కాదు ఇండియాలోనే హాట్ టాపిక్ గా మారింది అందర్నీ షాక్ గురిచేస్తోంది అసలు ఏం జరిగిందో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఓవైపు రజనీకాంత్ ఫ్యాన్స్ మరోవైపు ధనుష్ ఫ్యాన్స్ విడాకుల విషయం విని షాక్ అవుతున్నారు